ప్రభుత్వం తరపు నుంచి చేతివృత్తుల వారికి అందజేస్తామన్న ఆర్థిక సహాయాన్ని అందజేయాలని కామవరపు కోట విద్యుత్ పనివారల సంఘం తరపున మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా వర్కింగ్ చైర్మన్ వీరమల్ల మధుసూదనరావు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం కామవరపుకోట మండలంలో ప్రపంచానికి బల్బు ద్వారా విద్యుత్ వెలుగులు అందజేసిన థామస్ అల్వా ఎడిసన్ కనిపెట్టిన బల్బు ఆవిష్కరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్ఎండ్బి బంగ్లా నుండి బస్టాండ్ సెంటర్, చెక్పోస్ట్ సెంటర్, దుర్గామహల్ మీదుగా స్థానిక సౌత్నా సెంటర్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ విద్యుత్ పనులే జీవనాధారంగా కొనసాగుతున్న ఎలక్ట్రీషియన్స్ ను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రీషియన్ సంఘ అధ్యక్షులు మల్ల చెన్నకేశవరావు, అమ్ము భాష, శ్రీధర్, బాలు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి మరి థామస్ గారు మరి బల్బు కనుక్కున్న సందర్భంగా మరి ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి 1980 మరి బల్బు కనుక్కోవడం జరిగింది. మరి 1000 సార్లు కూడా అయినా 10,000 సార్లు కూడా మరి కోల్పోయేసరి దాన్ని పట్టుదారులు వికటకుల్లాగా మరి దాన్ని కనుక్కొని దేశమంతటికి ప్రపంచమంతటికి దాన్ని వెలుగుని సంపాదించారు. మరి గాలి వచ్చినా ఆరుపాలని నూనె పోసిన ఎలగని వస్తువు ఇక్కడ మరి అలాంటి సందర్భాల్లో మరి చీకట్లో నుంచి మన వెలుగులోకి రప్పించిన ఎడిసన్ గారిని మరి మరి అందరూ అభినందించాల్సిన సందర్భం వచ్చి మనందరూ ఈ సందర్భంగా మరి ఆయన అభినందించి మరి వెలుగు ప్రసారం చేసిన మరి విద్యుత్ బల్బు సందర్భంగా మరి ఆయన కనుగొన్న విషయాన్ని మరి అందరికి తెలియవస్తూ సందర్భంగా మరి ఎలక్ట్రికల్ యూనియన్ అంతా కలిసి దీని యొక్క పండుగగా మరి ఈరోజు కామవరపుకోటలో ఎలక్ట్రీషియన్స్ అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఏదైతే బల్బుని కనిపెట్టి ప్రపంచానికి వెలుగునందించారో థామస్ అల్వా ఎడిసన్ గారి జయంతి సందర్భంగా ఇది ర్యాలీ నిర్వహించడం ఇదంతా కూడా చాలా బృహత్తరమైన కార్యక్రమం. ఏదైతే ఎలక్ట్రీషియన్స్ కూడా చేతి పని వారిగా చాలామంది లక్షలాది మంది ఇది కరెంటు వృత్తిపై ఆధారపడి ఉన్నారు. ఈ పనులు చేసుకునే వారిని కూడా ప్రభుత్వం ఏదైతే భవన నిర్మాణ కార్మికులని అలాగే మిగతా చేతి వృత్తి వాళ్ళని ఆదుకున్నట్లు వీరందరికీ కూడా ప్రభుత్వం తరఫున సహాయం అందజేయాలని ఎలక్ట్రీషియన్ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ.